జనసేన అభ్యర్థుల నాలుగో జాబితా విడుదల 8 అసెంబ్లీ ఒక ఎంపీ స్థానానికి అభ్యర్థుల ఖరారు జనసేన అధినేత పోటీ చేసే స్థానాలపై క్లారిటీ గాజువాక భీమవరం నుంచి పవన్ కళ్యాణ్ పోటీ కార్యకర్తలు లేకపోతే టీడీపీ లేదు వైసీపీకి డిపాజిట్లు దక్కవన్న చంద్రబాబు రాష్ట్రంలో లంచం ఇస్తేనే పనులు అధికారంలోకి వచ్చాక సంక్షేమ పాలన అందిస్తామన్న జగన్ కేసీఆర్ ఫామ్ హౌస్ ముఖ్యమంత్రి తెలుగు వారి పట్ల చులకనగా మాట్లాడారన్న లోకేష్ గెలుస్తామంటూనే కిరాయిసేన సేవలెందుకు చంద్రబాబుకు విజయ్ సాయి రెడ్డి కౌంటర్ ఏపీలో రాజరిక పాలనకు చరమగీతం పాడాలి రాజకీయాల్లో మార్పు పవన్తోనే సాధ్యమన్న తోట చంద్రశేఖర్ ప్రొద్దుటూరు టీడీపీలో అసమ్మతి సెగలు టికెట్ల కేటాయింపుపై ఇరు వర్గాల ఆందోళన చంద్రబాబుతో సబ్బం హరి భేటీ భీమిలి టికెట్ ఖరారు టీడీపీలో చేరనున్న బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి రేపు చంద్రబాబు సమక్షంలో చేరిక కేసీఆర్ పై పోరాడేందుకు డబ్బు లేకపోయినా దమ్ముంది రాష్ట్రంలో ప్రతిపక్షం లేకుండా చేస్తున్నారన్న రేవంత్ రెడ్డి పార్టీ ఫిరాయింపులపై దేశవ్యాప్తంగా ఆందోళన చేస్తాం ప్రజాస్వామ్యానికి కేసీఆర్ సవాల్ విసురుతున్నారన్న భట్టి ప్రచార బరిలోకి విజయమ్మ శర్మిల 27న మంగళగిరిలో బస్సు యాత్ర రోడ్ షో వివేక హత్య కేసులో కీలక మలుపు రౌడీ షీటర్ చంద్రశేఖర్ పై అనుమానాలు డిఎంకే మేనిఫెస్టో విడుదల 8000 నిరుద్యోగ మృతి ప్రకటించిన స్టాలిన్ గోవాలో వేడికిన రాజకీయం అసెంబ్లీలో రేపు బల పరీక్ష అప్పుడు చాయ్వాలా ఇప్పుడు చౌకీదార్ మోదీలో మార్పు వచ్చిందంటూ మాయావతి సెటైర్లు బీజేపీ తీరుతో ప్రజలు విసిగిపోయారు వచ్చేది కాంగ్రెస్ ప్రభుత్వమేనన్న ప్రియాంక గాంధీ అభివృద్ధి బీజేపీతోనే సాధ్యం కాంగ్రెస్ కి ఓటమి ఖాయమన్న యూపీ సీఎం లెఫ్టినెంట్ జనరల్ అనిల్ కుమార్ కి ఉత్తమ యుద్ధ సేనా మెడల్ రాష్ట్రపతి కోవింద్ చేతుల మీదుగా ప్రదానం పుల్వామా అమర జవాన్లను దేశం మర్చిపోదు ఉగ్రవాదుల ఆగడాలను అరికడతామన్న అజిత్ దోవల్ నెదర్లాండ్స్ లో ఉగ్రదాడి ట్రామ్ రైల్లో కాల్పులు ముగ్గురు మృతి ముంబై పేలుళ్లపై సానుకూలంగా స్పందించిన చైనా అతి క్రూరమైన ఉగ్రదాడంటూ వ్యాఖ్య ప్రధాని బయోపిక్ రిలీజ్ డేట్ ఖరారు 5న విడుదల మారిన లక్ష్మీస్ ఎన్టీఆర్ విడుదల తేదీ నెల 29న రిలీజ్